నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈరోజు ఒక సరదా సరదా స్టోరీ కావాలండి. మీకు ప్రతివారం చెప్తూనే ఉన్నాం సరదా స్టోరీలు. మోతాది ఇంకొంచెం పెంచండి రమగారు. నేను ఒక కాకరకాయ కూర కథ చెప్పుకున్నాం కదా, ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారు. అమ్మాయి కథలో కోడలు గుండ్రాయి పెట్టి అమ్మవారిని బెదిరించింది. అత్తగారిని కూడా బెదిరిస్తే బాగుండేది కదంటే, ఏ గుండ్రాయి పెట్టో, పచ్చడి బండ పెట్టో, రోగాల బండ పెట్టో, మంచి ఆలోచించింది ఆవిడకి. మంచి లైన్లో ఉండేది కదా అత్తగారంటే నవ్వొచ్చింది. ఎలా ఆలోచిస్తారు ప్రజలని. ఆ రోజులు అత్తగారికి వాళ్ళని ఎదిరించే రోజులు కావు. బహుశా మనం ఇలాంటి కథలు ఈ చందమామ కథల్లో వాటిలలో చూస్తూ ఉంటాం. అయితే అలాంటిదే ఒక స్టోరీ చెప్తాం. ఒక అత్తగారు కోడలు ఒక ఊళ్ళో ఉండేవారు. ఈ అత్తగారు కూడా కొద్దిగా పిసినారు. అంటే మరి పిసినారుతనం అంటే ఆటే ఖర్చు పెట్టకుండా తేలికపాటి కూరలు వండుకోవటం, డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండాలనే రోజులను, ఆ రోజులు కూడా అలా పొదపరిగా ఉండే రోజులు. అయితే ఆవిడ ఏం చేసేదంటే, కొడుకు బాగా కష్టపడి పనిచేస్తాడు కాబట్టి వాడికేమో తెల్లన్నం వరి బియ్యం అని ఉండేది. అక్కడి నుంచి ఓ కూర పులుసో ఏదో చేసేది. ఆవిడ ఏంటంటే కారంగా వర్రగా చేయకుండా చప్పగా చేసేది కూరలు. వరెన్నంలోకి కారంగా వేసామనుకోండి, ఎర్రటి పచ్చళ్ళు వేసుకుంటే మండిపోతుంది. అందుకని కొంచెం చప్పటి కూరలు చేసేది. కోడలకేమో జొన్న అన్నం పెట్టేది. ఎందుకంటే కోడలు బలంగా రేపొద్దున పిల్లలు కనాలి, పని చేయాలి, ఎంత పని చేయాలి. అందుకని జొన్న అన్నం తింటే బాగా బలం వస్తుందని జొన్న అన్నం పెట్టేది. ఈ జొన్న అన్నంలోకి ఏంటంటే అది చప్పగా ఉంటుంది, తీపిగా ఉండదు, వరెన్నంలాగా తీయగా ఉండదు జొన్న, చప్పగా ఉంటుంది. అందులోకి కారం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలాంటివి తగిలితేనే రుచిగా ఉంటుంది, కొంచెం ఆ మాత్రం తినగలుగుతారు. ఆవిడ ఈ చప్పకూరే పులుసే వేసి పెట్టేది కోడలికి, అది తినలేకపోయేది ఆ పిల్ల. అయితే ఏమైందంటే ఒకసారి ఓ రోజు సాయంకాలం ఈ అమ్మాయిని చెరువు దగ్గరికి కాపలాకి వెళ్ళమన్నారు. చెరువు పక్కన వాళ్ళకు ఒక చిన్న చేను ఏదో ఉంది. ఉంటే ఏంటంటే ఆ చెరువు పక్కన గంగానమ్మ గుడి ఉంది ఆ ఊరిది. మామూలుగా గంగానమ్మ అంటే విగ్రహాలు అవి ఏమి ఉండవు. అక్కడ ఒక రోలు ఓ పత్రము ఉండేవి, గంగానమ్మ రోలు, గంగానమ్మ పత్రం అనేవాళ్ళు. ఊరి వాళ్ళు ఏదైనా పెద్ద పెద్ద పచ్చళ్ళు చేసుకుంటే వెళ్ళి ఆ రోడ్లో రుబ్బుకునేవాళ్ళు. ఆ చెరువు పక్కన ఉన్న రోడ్లో రుబ్బుకుంటారు. పండగలప్పుడు దానికే పసుపు బొట్టు పెట్టి గంగానమ్మగా పూజ చేస్తారు. మన దగ్గర కూడా అలాంటి విధానం ఉండాళ్ళకి పెట్టుకుంటాం. అవును. అయితే ఈ పెళ్ళి ఏం చేసింది, సాయంకాలం కొద్దిగా కను చీకటి పడుతుండగా చెరువు దగ్గరికి వెళ్ళింది. వెళుతూ వెళుతూ ఏం చేసిందంటే ఓ అంత పెసరపప్పుని చెంగును మూట కట్టుకుంది. మూట కట్టుకుని నిమ్మకాయ నిమ్మ చెట్లు ఏవో ఉన్నాయి వాళ్ళ తోటలదో, వాళ్ళు అమ్మాయి వెళ్ళింది తోటేనమాట. సరే పెసరపప్పుని మూట కట్టుకుంది. అత్తగారు అంది చీకటి పడకండా, అన్నం తినేసేయి, చీకటి పడి జొన్న అన్నం తింటే అరగదు, పెందరాళి అన్నం తినేసేయి, 9 గంటల దాకా ఉండు, అబ్బాయి వచ్చి నిన్ను తీసుకొస్తాడని చెప్పింది. సరే ఏ 5:30 అలా అయ్యింది. ఈ పెళ్ళి ఏం చేసింది, వెళ్ళింది కదా, వెళుతూ వెళుతూ ఏం చేసింది, చెంగుని మూట కట్టుకుంది కదా, ఆ చెంగుని నీళ్ళ తొట్టులో ముంచింది. అంటే పెసరపప్పును తడిపింది అనమాట. పెసరపప్పు కొంచెం నాంతుంది తడికి, మెల్లిగా చెరువు వైపుకి వెళ్ళిపోయింది. అత్తగారు మొగుడు ఇంకెక్కడ ఉన్నాడో వీళ్ళింటో ఉన్నారు. అక్కడికి వెళ్ళి కూర్చున్నాక పెళ్ళి ఏం చేసింది, సరే వచ్చేటప్పుడే చిన్న పొన్న వస్తువులు మూట కట్టుకుని తెచ్చుకుంది. ఏం తెచ్చింది, పెసరపప్పు నానబెట్టేసింది కదా కొంగునున్నది, ఒక 4-5 ఎండుమిరపకాయలు బొడ్లో దోపుకుంది, చీర పక్కన పెట్టి దోపేసుకుంది. చిన్న ఇంగు ముక్క కత్తింత జీలకర్ర తెచ్చుకుంది, పచ్చడి నూరుకుంది కనమాట. సరే ఏం చేసింది, ఈ చెరువు పక్కన ఏదో పిట్టల్ని వాటిని వడిసెలు విసిరి కొట్టింది. అక్కడి నుంచి ఈ గంగానమ్మది రోలు ఉంది కదా, అక్కడ కూర్చుని పచ్చడి రుబ్బుకోవటం మొదలుపెట్టింది. ఈ పెసరపప్పు తీసి కటిక పెసరపప్పు పచ్చడి అంటారు, కొద్దిగా నానిన పెసరపప్పుతోటి పచ్చడి నూరుకుంటారు, ఎర్రగా కారంగా బాగుంటుందన్నమాట. అందులో ఒక ఇంగువ, కాస్త ఉప్పు అవి వేసుకోవాలి. అన్నీ తెచ్చుకుంది వస్తువులు అత్తగారికి తెలియకుండా మధ్యాహ్నం నుంచి జాగ్రత్తగా చిన్న పొన్న పొట్లాలు కట్టి నడుం చుట్టూతో దొప్పుని తెచ్చుకుంది. పెసరపప్పును అంత పెసరపప్పు మాత్రం మూట కట్టిందనమాట కొంగున. సరే ఏమైంది, ఆ ఊరి రాజుగారు ఆ దారి వెంబడే వస్తున్నాడు. వస్తూ చెరువు దగ్గర మంచినీళ్ళు తాగడానికి దిగాడు. దిగితే ఈ పిల్ల రోడ్లో ఏదో రుబ్బుతోంది. సరే రుబ్బు చూస్తున్నాడు. చీకటి వేళ ఎవ్వరూ లేకుండా ఒక ఆడ కూతురు కూర్చుని పప్పు రుబ్బుకుంటుంటే ఏమిట్రా ఇది అని చూస్తారా, అదేదో వింతగా కనపడింది ఆయనకి దృశ్యం. సరే చూస్తూ ఉన్నాడు. చూస్తుంటే ఏం చేసింది, ఈ పిల్ల రొంటి నుంచి ఇది ఇంగువ తీసి వేసి నలిపింది. కాస్త రుబ్బేసరికల్ల ఇంగువ ఘుమఘుమాయిస్తూ వాసన వస్తుంది కదా, వాసన వచ్చేసరికల్ రాజుగారికి భలే బాగుంది వాసన అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. అమ్మాయి, అమ్మాయి ఏమిటమ్మా చీకట్లో కూర్చుని రుబ్బుతున్నావు, నువ్వెవరు ఏమిటని అడిగితే, పలానా వాళ్ళ కోడలండి, చెరువు పక్కన ఉన్న చెలమకి కాపలా వచ్చాను, పక్కన చేయనుంది, దానికి కాపలా కోసం వచ్చాను, అన్నంలో కోసం అని పెసరపప్పు పచ్చడి రుబ్బుకుంటున్నానండి, ఎంత మంచి వాసన వస్తుంది, కాస్త పెట్టవా అన్నాడు. చేతిలో పెట్టింది అన్నట్టు కారంగా ఉంది. కారంగా ఉంటే అమ్మాయింది, బొట్టిగా తింటే కారం పడుతుందండి, జొన్న అన్నంలో నలుచుకు తింటే బాగుంటుంది, నేను అన్నం తెచ్చుకున్నాను తింటారా అంది. ఆ పచ్చడి రుచి పట్టలేకపోతున్నాడు ఆయన ఆ వాసనకి. సరే ఏం చేశాడు ఆ పిల్ల, పక్కన చేలో ఉన్న ఒక నిమ్మకాయ కోసుకొచ్చి
దానికి కాస్త చిన్న పిన్నిస్తో చిల్లు పెట్టి, ఏ చాకులు గీకులు లేవు కదా, పచ్చడి నిమ్మరసం పిండి. నిమ్మరసం వేస్తే ఇంకా మంచి వాసన వస్తుంది ఆ పచ్చడి. అక్కడి నుంచి ఏం చేశాడు ఆ అమ్మాయి, టిఫిన్ మూత డబ్బాలో పెట్టుకొచ్చుకుంది కదా, అందులోంచి మూతలోకి అంత జొన్నన్న తీసి పచ్చడి వేసి కాస్త కలిపి రాజుగారి చేతిలో పెట్టింది. రాజుగారు చకచకా తినేశాడు. ఇంకొంచెం పెట్టు ఇంకొంచెం పెట్టు అని సగం అన్నావు రాజుగారు తినేశాడు. ఎంత బాగుందమ్మా, భలే బాగుంది, చాలా బాగా చేసావు అని ఇదిగో ఇది ఉంచుకొని ఒక రూపాయి కాసులను సంచి ఆ పిల్ల చేతిలో పెట్టబోయాడు. పెట్టపోతే అమ్మాయి ఏంది, ఎందుకండి ఆ డబ్బులు గిబ్బులు ఇవ్వద్దు, ఇప్పుడు ఈ డబ్బులు ఎవరిచ్చారని చెప్పండి నేనంటే రాజుగారు ఇచ్చారని చెప్పమన్నాడు. రాజుగారు ఇచ్చారంటే రాజుగారు డబ్బులు ఇవ్వడానికి నువ్వేం చేసావని అడగదా మా అత్త అడుగుతుంది. అడిగితే ఏం చెప్పాలి, చెప్పు అన్నం పెట్టానని చెప్పు అన్నాడు. మరి మీరు జొన్నన్నం తిన్నారని ఊరంతా ప్రచారం అవుతుంది, మీకు ఓకేనా? రాజుగారు నాలుగు కరుక్కున్నాడు. ఏంటంటే రాజులు వాళ్ళు జొన్నన్నాలు తినకూడదు, ఓకే, పరువు తక్కువ. సరే నేను తిన్నానని చెప్పకూడదు, ఒకటి. రెండోది, జొన్నన్నంలోకి ఏం వేసుకు తిన్నాడు అంటే పెసరపప్పు పచ్చడి అన్నది, కోడలు పెసరపప్పు తెచ్చుకుందనే సంగతి బయటపడిపోతుంది. కాబట్టి మా అత్తకు తెలిసిపోతుంది నాకు డబ్బులు వద్దంటే, డబ్బులు వద్దండి అంటే ఆయనకి రాజుకి డౌట్ వచ్చింది. ఏమ్మా ఇంతోటి పచ్చడి నువ్వు ఇంటి దగ్గర రుబ్బుకోలేకపోతావా, అక్కడే ఎందుకు తెలియదంటే మీ రాజ్యంలో అత్తలు గట్టివాళ్ళు అండి, కోడళ్ళు మెతకవాళ్ళు, మేము ఇలాగే తినాలి, మాకు ఆస్తులు ఉండవు, ఆడపిల్లలకు ఆస్తులు ఉండే రోజులు కావు కదా, మా నాన్నలు మాకేమి ఇవ్వరు, కట్నాలు తెలియదు కాబట్టి అత్తలు మాకు జొన్నన్నాలు పెట్టి మా మొగుళ్ళకి వరన్నాలు పెడతారని ఆ ఊరి సాధక బాధకాలన్నీ చెప్పింది. నీ దగ్గర డబ్బులు లేవంటే నాకేమీ లేదు, మా నాన్న నాకేమి ఇవ్వలేదంటే అనేసరికి రాజు అన్నాడు, ఒక ఐడియా చెప్తాను, ఈ డబ్బులు మూట పట్టుకెళ్ళి, వస్తూ ఉంటే దొరికిందని చెప్పు. దొరికిందంటే అప్పుడు ఇంకో చిక్కుంది, డబ్బులు దొరికినాయని చెప్పారనుకో, ఆ రాజ్యంలో ఏంటంటే ఎవరికైనా రోడ్డు మీద కానీ భూమిలో కానీ డబ్బు దొరికితే అది రాజుగారికి సొంతం, ఇంట్లో దాచిపెట్టుకుందుకు ఉపయోగం వీల్లేదు. ఇంట్లో దాచిపెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళు తెలిసిపోతుంది డబ్బులు ఒక రూపాయి వాడారంటే వీళ్ళకి ఈ రూపాయి ఎక్కడిది అని ప్రశ్న వస్తుంది కదా. అవేమో మారకపు రోజులు, వస్తు మార్పిడి రోజులు, వీళ్ళ దగ్గర క్యాష్ ఉందంటే తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఓ పని చెయ్యి, నువ్వు పట్టుకెళ్ళు, ఈ డబ్బులు నీ సొంతమయ్యే ఉపాయం నేను చేస్తానని ఈయన ఏం చేశాడు, ఆ డబ్బులు సంచి ఆ పిల్ల చేతులు పెట్టి చేతులు చక్కగా నాలుగారు లొట్టలు వేసుకుంటూ పచ్చడి కారంగా ఉంది చేతులు కడుకున్నాడు, మంచినీళ్ళు తాగాడు, వెళ్ళిపోతూ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఇవాళ నేను దారిలో వస్తూ ఎక్కడో డబ్బులు సంచి పోగొట్టుకున్నాను, పోతే పోయిందనుకున్నా, ఇవాళ మా అమ్మ పుట్టినరోజు, ఎవరికైనా దొరికితే అది వాళ్ళకే ఇచ్చేద్దామనుకున్నా, కాబట్టి ఈ సంచి ఎవరైనా డబ్బు సంచి నా సంచి పట్టుకొస్తే ఆ సంచి వాళ్ళకే సొంతం, సరేనండి ఆ కుటుంబానికే అని రాసుకుంటానండి అన్నాడు. కుటుంబానికి కాదు, ఏ మనిషి ఆ సంచి తెస్తే అది ఆ మనిషికే సొంతం అని రాసుకోమన్నాడు రాజు. వెళ్ళిపోయాడు. ఈ పెళ్ళి ఏం చేసింది, తుప్పావు తక్కువ 9 దాకా ఉంది, ఈ లోపల భర్త వచ్చాడు, ఆ సంచి జాగ్రత్తగా చెత్తబుచ్చుకుని భర్తకు చూపించింది, ఈ డబ్బులు దొరికినాయి నీ ఇక్కడికి వస్తుంటాను. సరే ఇతను అన్నాడు, గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఇచ్చేద్దాము, రేపు పొద్దున ఎవరికైనా తెలిస్తే కష్టం అన్నాడు. ఇంటికి వెళ్తే అత్తగారు ఒప్పుకోలేదు కానీ గ్రామాధికారి భయం అందరికీ ఉంది. సరే ఏమైంది, చీకటి పడ్డాక 10 గంటలకి డబ్బులు పంపించుకుని వెళ్ళారు. వెళితే సంచి చూడగానే అతను గుర్తుపట్టి రాజుగారు సంచి పోగొట్టుకున్నాడు, ఈ సంచి ఎవరు తెస్తే వాళ్ళకే సొంతం అని చెప్పాడు, కాబట్టి ఈ డబ్బులు ఈ అమ్మాయివి, అత్తగారివి, కుటుంబానివి కాదు, ఆ పిల్ల ఆస్తి అనమాట. ఆ డబ్బులు చేతిలో పెట్టారు. పెట్టేసరికల్లా వెనక్కి తెచ్చుకుంది అత్తగారు. రెండో రోజు నుంచి కోడలు, నా దాని దగ్గర డబ్బులున్న వాళ్ళ గొప్పతనం వేరేగా ఉంటుంది కదా, అప్పటిదాకా అణికమణికి ఉండేది నా డబ్బులు ఉన్నాయి కదా అండం మొదలుపెట్టింది. 4 రోజులు చూసేసరికల్లా అత్తగారికి ఏమనిపించింది అంటే, ఇంతటి కోడలు మనకు దొరకపోతుందా, ఈ కోడల్ని వదిలించుకోవాలనిపించేసింది ఆవిడకి. కోడల్ని వదిలించేసుకుంటే దాని డబ్బులన్నీ మనవే, ఎలా వదిలించుకోవాలి? కొడుకు ఏం చెప్పిందంటే, ఒరే దీనికి డబ్బు పిచ్చి పట్టేసింది చూసావా, అన్నిటికీ మాటకు ముందు నా డబ్బులు అంటుంది, మాటకు వెనక నా డబ్బులు అంటుంది, కాబట్టి ఈ కోడల్ని వదిలించుకోవాలి ఎలాగైనా, ఏం చేద్దామే అమ్మ అన్నాడు. నీ ఇష్టం, అంత అమ్మ ఇష్టమే, వాళ్ళ అమ్మకి లొంగిపోయి ఉంటాడు అని, పెళ్ళామంటే ఇష్టమే వాడికి, కానీ అత్త అమ్మకి లొంగి ఉంటాడు. అమ్మ అంది, ఓ పని చేస్తానరా, నేను దీన్ని రాత్రి బాగా తొందరగా నిద్రపుచ్చేస్తానంటే పడుకోబెట్టేస్తావు, తీసుకెళ్ళి శ్మశానంలో పక్కన చాప చుట్టూ సహా తీసుకెళ్ళి అక్కడ పెట్టి అంటించేద్దాం, చచ్చిపోతుంది, పుట్టింటికి వెళ్ళిందని చెప్దాం, డబ్బులు మనం దాచేసుకుందాం అనుకున్నారు. ఓ రోజు ఏం చేసింది, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేయించింది పిల్లతోటి, ఎక్కడ కూర్చొనివ్వల, అమ్మాయి బాగా అలసిపోయింది. అలసిపోతే సాయంకాలం ఆవిడ ఏం చేసింది, అంత పెసరపప్పు చారు, ఇంత పెసరపప్పు పచ్చడి చేసింది, ఆ పిల్లకి ఇష్టం అవి రెండు చేసి ఒక చిటికెడు అంత నల్ల మందు కలిపింది అందులో. పెందరాళ్ళే అన్నం తినగానే అది కళ్ళు మూసిపోతుంది, నల్ల మందు పడేసరికల్లా కొత్తగా వేసుకున్న వాళ్ళకి తూగుతూ ఉంటారనమాట, నిద్ర వస్తుంది నీకు, పగలల్లా రెస్ట్ లేదు కదా, పడుకో 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 అని ఆ పిల్లని చాపేసి పడుకోబెట్టింది. చాపేసి పడుకోబెట్టేసరికల్లా పిల్ల నిద్రపోయింది. నిద్రపోగానే వీళ్ళిద్దరు ఏం చేశారు, చీకటి మాట దాన్ని ఇంకో చేపలకు దొర్లిచ్చి చుట్టేశారు. చుట్టేసి అమ్మ పక్కన కొడుకో పక్కన మోసుకుంటూ శ్మశానానికి తీసిపోయారు. ఊరికి బాగా దూరంగా ఉంటుందన్నమాట, అక్కడ దాన్ని కింద పెట్టి
వెలిగిద్దామని చూశారు. వెలిగించడానికి వీళ్ళు అగ్గి పుల్లలు తెచ్చుకోవాలి. అగ్గిపెట్ట కావద్దు, సరే ఆ వాడు కొడుకు అన్నాడు, అమ్మ నువ్వు ఇక్కడే ఉండవే, నేను వెళ్ళి అగ్గిపెట్ట తెస్తాను అన్నాడు. అనేసరికల్లా అత్తగారు అంది, ఒరే నాకు భయం రా, ఇక్కడ చీకట్లో ఇదేం చేస్తుంది, తెలివి తప్పి పడుంది, పద మన ఇద్దరం వెళ్దాం ఒకళ్ళకొకళ్ళని తోడని ఆ పిల్లని అక్కడే వదిలిపెట్టి కొడుకు తల్లి ఇద్దరు కలిసి ఇంటికి పోయారు. ఓ అంత నూనె తెచ్చారు, ఓ ఇంత నిప్పు పెట్టి తెచ్చారు, తెచ్చుకోవడానికి వెళ్ళారు వాళ్ళు. ఈ పిల్లకి ఏమైంది, బాగా చీకటి, రాత్రి 11 గంటలు అయిపోయింది, శ్మశానం అనేసరికల్లా ఊరికి దూరంగా ఉందా, చెట్లు అవి ఉన్నాయి, చల్లటి గాలి ఇస్తుంది, కాసేపటికి నిద్దట్లోనే చలేసింది. మనం నిద్దట్లో చలేస్తే ఏం చేస్తాం, లేచి ఏం కూర్చోం, కాళ్ళ దగ్గర ఏమున్నాయో తడివి దుప్పట్లు లాక్కోవడానికి ట్రై చేస్తాం కదా, అది కాదు అటు ఇటు కాళ్ళు కదిపేసరికల్లా చుట్టేసి ఉన్నానని దానికి అర్థమైంది. ఏమిటి ఇలా చాప చుట్టుకుపోయాను నేనని చూసుకుంటే చాపలో తను చుట్టూ ఉన్నట్టు, ఊరికి దూరంగా ఫలానా చోట ఉన్నట్టు ఆ పిల్లకి అర్థమైపోయింది. అప్పుడు లేచి, అమ్మ బాబోయ్ వీళ్ళు నన్ను ఏదో చేయబోతున్నారని ఏం చేసింది, అక్కడ కాస్త కనువెలుగ్గా కనపడుతోంది, ఇంత ఈత మొద్దులు ఉంటాయి, ఈత చెట్లు ఉంటాయి కదా వాటిని నరికేస్తారు, నరికితే ఇంత లాగ్స్ అలా ఉంటాయి ఈత మొద్దు అంటారు, ఆ మొద్దును ఒకదాన్ని చేపలో చుట్టేసేసి తను పోయి నిద్రగనేరు చెట్టు పక్కన దాక్కుంది చీకట్లోనే. మరి తెంపర్తానే ఉంది దానికి, అక్కడ దాకా వచ్చాక భయపడితే కుదరదు కదా. వీళ్ళు ఏం చేశారు, అమ్మ కొడుకు ఇద్దరు వచ్చారు, తెచ్చి నూనె దాని మీద పోసి అంటించారు. ఈ అంటించేసరికల్లా ఈ పిల్లకి ముక్కుకి చెవికి ఆభరణాలు ఉన్నాయి, మెరుస్తూ ఉంటాయి చీకట్లో. మంట వచ్చేసరికల్లా దగదగలాడతాయి కదా, గబగబా ఏం చేసింది ఇది, మట్టిలో చేతులు ఇట్లా ఇట్లా తడివి మొహానికి చెవులకి అన్నిటికీ మట్టి రాసేసుకుంది, వస్తువులు మెరవకుండా రాసేసుకుని మెల్లిగా అలాగా చీరచింగు దొప్పుని చెట్టెక్కి కూర్చుని నిద్రగానే చెట్టెక్కేసి వీళ్ళు తగలబడ్డం చూసి అమ్మ కొడుకు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. చెట్టు మీద కూర్చుంది కదా, కూర్చుని ఆలోచిస్తుంది, దేవుటి నా పరిస్థితి ఇలా అయింది, రాజుగారికి అన్నం పెట్టిన ఫలితం అంతా పోయింది, డబ్బులేమో వీళ్ళు నొక్కేశారు, ఇప్పుడు ఎటు కాకుండా నేను చెట్టు మీద చేరాను, నా మొహంలాగా ఏం చేయాలో తెలియటం లేదని ఆ పడుకుంది. కునిపాట్లు వస్తున్నాయి, మల్లమంది ఒకటి వేసుకుని తినేస్తుంది కదా, అట్లా నిద్రమూతగానే ఉంది, కాస్త ఆలోచిస్తుంది, మధ్యలో తెలివి తప్పి నిద్ర వస్తుంది. ఇంతలో ఏమైంది, ఊరికి దూరంగా ఉంది కదా, ఆ ఊళ్ళో నుంచి కొంతమంది దొంగలు ఈ శ్మశానం దగ్గరకు వచ్చారు, ఒక 5-6. వాళ్ళు ఏం చేశారు, డబ్బులు తెచ్చుకుని చెట్టు కింద కూర్చొని పంచుకుంటున్నారు. వాళ్ళకి వెలుగేమిటి, ఈ పిల్లని తగలెట్టుకుని ఈత మొద్దును వెలిగించారు కదా, అది మండుతూ ఉంటుంది కనకండలాడుతూ. అమ్మ కొడుకు నుంచుంటే వాళ్ళకి అర్థమయ్యేది శవంకాలని వాసన బాగుండదని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ మంట వెలుగులో వీళ్ళు డబ్బులు పంచుకుంటున్నారు. ఈ పైన కూర్చుని కునికి పాటలు పడుతున్న పిల్ల ఎప్పుడో పట్టు తప్పి దభేయమని వాళ్ళ మీద పడింది. మీద పడేసరికి వాళ్ళు కంగారు పడి చచ్చి, ఈ కనపడ్డదేమో దీని మొహం నిండా మట్టి ఉంది, మనిషిలాగా వాళ్ళకి తోచలేదు, చీకటి మాటన రాత్రి 1 గంటకో 2 గంటకో చెట్టు మీద నుంచి ఒకటి దూకింది, దాని మొహం నిండా మసి. అక్కడి నుంచి ఏమైంది, వాళ్ళు కాస్త బెదిరిపోయి, ఓరు నాయను ఇదేదో అమ్మవారలే ఉంది, అమ్మవారంటే ఇదే ఏదో దూకింది మీదకి అని చెప్పేసి పారిపోయారు. పారిపోతే పిల్ల చూసుకుంది కిందేవో చక్కగా డబ్బులు గిబ్బులు కనపడుతున్నాయి. తెల్లారేదాకా చెట్టు మొదట్లో పడుకుని నిద్రపోయింది. తెల్లవారిన తర్వాత అక్కడ మిగిలిన వస్తువులు డబ్బులు కనపడ్డాయి, వాటిని మెల్లిగా రెంటిని మూట కట్టుకుని ఇంటి వైపుకి నడిచి వచ్చింది. ఇంటికి నడిచి వచ్చేసరికి మొహం నిండా మట్టి ఉందన్న ఇంగితం లేదు దానికి. తలుపు కొట్టింది, తలుపు కొడితే అమ్మ కొడుకు తలుపు తీసి తెల్లబోయారు. అమ్మో బ్రహ్మరాక్షస అయిపోయింది, కోడలు చచ్చిపోయి అది వచ్చేసింది మన మీద కానీ తలుపేసేసారు వాళ్ళు. వేసేసి ఇది అరిచొచ్చి కేకలు పెట్టింది, అత్తయ్య అత్తయ్య తలుపు అత్తయ్య నేనే వచ్చాను అత్తయ్య అంటే అదేమిటి వీళ్ళకి అర్థం కాలేదు, చంపేసాం ఇది వచ్చేసింది, భయపడితే మీరు భయపడకండి, నేనేం రాక్షసం కాను, మనిషినే స్వర్గానికి వెళ్ళి తిరిగి వస్తున్నాను, తలుపు తీయండి అని అనేసరికల్ వాళ్ళు ఏం చేశారు, సరే ఇదేదో బాగానే ఉందని తీశారు తలుపు. మొహం గడుక్కుంది లోపల, పళ్ళు దూకుంది, మొహం గడుక్కుంది, లోపలికి వచ్చి కూర్చుంది. అత్తయ్య తినడానికి ఏమైనా పెట్టవా, చాలా దూరం నడిచాను నేను. అది ఎక్కడికి నడిచావే, శ్మశానం నుంచి ఇంటికి రావడానికి ఏందో, శ్మశానం కాదు అత్తయ్య, నేను స్వర్గం నుంచి నడిచిస్తున్నాను, నేను రాత్రి మీరు నన్ను తగలెట్టారా, స్వర్గానికి వెళ్ళిపోయాను, మామయ్య కనిపించాడు నాకని చెప్పి, మామయ్య కనిపించాడు, ఈ లోపల డబ్బులు దాచుకొచ్చుకుందిగా, ఆ డబ్బులు నగలు అన్నీ చూపించింది. చూపించేసరికల్ వాళ్ళు తెల్లబోయారు, ఇవన్నీ ఎక్కడమంటే మామయ్య గారు స్వర్గంలో ఉన్నారు, ఆయన ఇచ్చారు, అక్కడ చక్కగా రంభ ఊరసి మేనక తిలోత్తమ ఇలా ఓల్డ్ మంది డ్యాన్సర్లు ఉన్నారు, వాళ్ళందరితోటి చక్కగా మామయ్య గారు ఎంజాయ్ చేస్తున్నారు, నేను వెళ్తే ఆయన ఇక్కడ ఉండగా ఎలా ఉంటాయి, సన్నగా ఇలకడ్చుకుని ఉండేవాడా, స్వర్గంలో బాగా తిని నున్నగా అయ్యాడు, నేను కూడా రాత్రి వాళ్ళ దగ్గర చక్కగా అవి ఇవి పళ్ళు అవి తిన్నాను, నడక ఎక్కువైంది కానీ ఇవన్నీ ఇమ్మన్నారు, మీ అత్తను చూసి ఎన్నాళ్ళు అయిందే అన్నాడు మామయ్య అని చెప్పింది. చెప్పేసరికి నమ్మేశారు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు అంటించారు కదా. అక్కడి నుంచి ఈవిడికి డౌట్ రావటం మొదలెట్టింది, ఇదేమిటి మొగుడు ఇక్కడ ఉండగా ఎవరిని కన్నెత్తి చూసేవాడు కాదు, చచ్చి స్వర్గానికి వెళ్ళాక రమ్మతో వాళ్ళతో కబుర్లు చెప్తున్నాడు. అక్కడి నుంచి దాన్ని స్వర్గం కబుర్లు అడగడం మొదలెట్టింది కోడల్ని, బాగుందా అక్కడ ఎలా ఉంది, కుర్చీలు ఉన్నాయా, మంచాలు ఉన్నాయా, మీ మామగారు ఎక్కడున్నాడు, వాళ్ళంతా ఎక్కడుంటారు, ఇంకా మనుషులు ఎవరున్నారంటే బోల్డ్ మంది ఉన్నారు, మామయ్య నేను బోల్డ్ కబుర్లు చెప్పుకున్నాం, ఆయన మిమ్మల్ని చూడాలని చాలా ఎదుగుతున్నాడు అత్తయ్య, వెళ్తావో వెళ్ళవో నీ ఇష్టం, కానీ మీ అత్తని కూడా తీసుకురావే అమ్మాయి అని అడిగాడు, వెళ్తావో వెళ్ళవో నీ ఇష్టం, మరి రోజు 4-5 రోజులు నీ ఇష్టం అంటే మొదలెట్టింది.
ఈవిడికి ఓ పక్కన మొగుణ్ణి చూద్దామనుంది, ఆయన అక్కడ ఏం పువ్వులు పూయించేస్తున్నాడు అని డౌట్గా ఉంది. అక్కడి నుంచి ఏమంది ఓ రోజు కొడుకుతోటి, ఎవరే ఎలాగైనా ఇది వెళ్ళొచ్చింది, నన్ను కూడా అక్కడికి పంపించండి రా, 2 రోజులు వెళ్ళి మీ నాన్నని చూసొస్తాను, స్వర్గానికి వెళ్ళొచ్చేసింది కదా కోడలు మరి, అందుకని నన్ను కూడా పంపించరా పంపించరా అని అడగటం మొదలెట్టింది. కొడుకు అన్నాడు, ఏమోనే అమ్మా నువ్వు సరిగ్గా వస్తావో రావంటే ఎందుకు రానా, అది రాలా, ఆ మాత్రం తెలివితేటలు నాకు లేవు, నేను వస్తాను రాని. అక్కడి నుంచి వెళ్ళి ఏం చేశారు సరేనని, నువ్వు ముందు ముందు దానికి ముందు 4 మంది వేసుకోవాలి అన్నం పెట్టారు, 4 మంది వేసి తీసుకెళ్ళి అంటించి వచ్చారు. అంటించేసారు అంటించేశారు వారికి స్వర్గానికి వెళ్తారంటోంది కదా. కొడుకు ఏమర్థం అవుతుంది, వాళ్ళ అమ్మ ఏదంటే అదే వాడు, 2వ మాట వాడికి లేదు. చాలా మంది ఉన్నారు అలాంటి కొడుకులు ఇప్పటికీ తీసుకెళ్ళి అంటించారు. అంటిస్తే 2 రోజులు అయింది, ఏమిటి మా అమ్మ రావట్లేదు అంటాడు వాడు భర్త. అతను అడుగుతున్నాడు అనమాట, మా అమ్మ ఏమిటి 2 రోజులైనా రాదు 4 రోజులైనా రాదు, ఏమోలే ఆయన వదిలిపెట్టి రాలేకపోతుందో ఏమిటో, కాదే ఇక్కడ గొడ్డు కదా, ఆవిడేమిటి వెళ్ళేటప్పుడు ఆవు ఈనమోపు మీద ఉంది, ఆవి నాటికి వచ్చేస్తాను జున్ను తినడం కోసం అని చెప్పింది. ఆవినింది జున్ను అయ్యింది, పైరు తెరపిన పడ్డాయి, అయ్యేవి లేవు, పాలు మామూలుగానే ఇచ్చేస్తుంది, ఆవు జున్ను పాలు అయిపోయినాయి. అయినా అత్తగారు రాల, అత్తగారు రాపోయేసరికి కొడుకు ఒక 15-20 రోజులు అయ్యేసరికి డౌట్ వచ్చేసింది, మా అమ్మ ఏమిటి అక్కడే ఉండిపోయిందా, నేను ఏం చేయాలి అని. ఆయన సర్కల్ ఈ అమ్మాయి ఏం చేస్తంటే తాపీగా మొగుడిని కూర్చోబెట్టి సాంగంగా జరిగిందంతా చెప్పింది. మీరు నన్ను ఇది చేయబోయారు, ఇప్పుడు మీ అమ్మ వెళ్ళిపోతే నీకు నొప్పి తెలుస్తుంది, నేను తిరిగి రాకపోతే నీకు తెలిసేదే, రాజుగారు ఇచ్చిన డబ్బులు నువ్వే పట్టుకొని నువ్వు మీరే తీసేసుకుని, నేను రోడ్డు నుంచి పట్టుకొచ్చిన డబ్బులు కూడా మీరే తీసేసుకోవాలని మీ ఉద్దేశము అని భర్తకి బాగా అర్థమయ్యేలాగా చెప్పింది, బ్రెయిన్ వాష్ చేసింది అనమాట. చేసేసరికల్లా వాడు ఏమంటే సరే కానీలే మా అమ్మ మా అమ్మ తిరిగి రాపోయినా మా నాన్న దగ్గరే ఉందని చింతగా ఊరుకున్నాడు. ఈ అమ్మాయి హాయిగా అంతకుముందు రాజుగారు ఇచ్చిన డబ్బులు ఇప్పుడు తను తెచ్చుకున్న డబ్బులతోటి చక్కగా పాల వ్యాపారం చేసుకుంటూ హాయిగా సంతోషంగా ఉంది భర్తతోటి. తర్వాత తన కోడళ్ళని ఆవిడెప్పుడు జొన్నన్నం పెట్టలేదన్నమాట, జొన్నన్నం తిన్న కోడళ్ళు తిరుగుబాటు చేస్తారని. అంటే బంతిలో బలపక్షం చేయకూడదు కదా జయ, బంతిలో బాలపక్షం చేస్తే ఎట్లా, వీళ్ళు చిన్నపిల్లలను పెట్టకుండా ఉండకూడదు ఎవరు అందరు. ఇప్పుడు నువ్వేం తింటున్నావో నీ పక్కన ఉన్న వాడికి కూడా అదే పెడితే వాడికి ఏం తేడా దృష్టి ఉండదు, నువ్వు సరిగ్గా చేయకపోతే వాళ్ళు నిన్ను ఏదైనా చేయాలనుకుంటారు. అత్తగారులకు పాఠమే కదా ఇది, అత్తగారులకు గుణపాఠమే. ఊళ్ళో ఎవరు అత్తగారులు ఏం చేశారో మరి, చాలా ఉంటాయి ఇలాంటి కథలు బోల్డ్ అని కనపడతాయి. చాలా బాగుంది, స్వర్గారోహణ పర్వం కథ బ్రహ్మాండంగా ఉంటుంది, ఫన్నీగా ఉంది రమ్మ గారు. పిల్లలకు కూడా కొంచెం కామెడీగా నవ్వుకోవడానికి బాగుంటుంది, ఇలా చేయకూడదు ఇలా చేయొచ్చు అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. రైట్ రమ్మ గారు, ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఓకే జయ, థ్యాంక్ యూ అండి.